హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ అప్డేట్స్ నేను మీ పరిటాల మూర్తి ఐపీఎల్ ఈ సీజన్ ఇప్పుడే చాలా రసవత్రంగా మారుతోంది ఆర్సీబీ ఢిల్లీ కేకేఆర్ జట్లు గెలిచిన ఉత్సాహంతో ఉంటే ముంబై చెన్నై హైదరాబాద్ టీమ్స్ తర్వాత మ్యాచ్లకు ఎలా గెలవాలని ప్లాన్స్ గీస్తున్నాయి ఈ టైంలో పంజాబ్కి ఆర్ఆర్కి జరుగుతున్న మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఈ రెండు టీమ్స్లో ఇప్పుడు గెలిచి టాప్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అలాగే ఓటమిలో ఉన్న టీమ్స్లో ఎవరు చేరబోతున్నారు అనేది చాలా ఆసక్తికరం ట్రాక్ రికార్డ్స్ ప్రీవియస్ మ్యాచ్లు ప్రిడిక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు పంజాబ్లో ఈసారి ఎవరు ఎవరు ఆడే అవకాశం ఉంది అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం ముందుగా నా డ్రీమ్ ప్లేయర్స్ ఎవరో చూసే ముందు పంజాబ్ టీంని ఒక్కసారి మనం చూసినట్లయితే ఈసారి పంజాబ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్గా ఖచ్చితంగా ఉంటాడు అలాగే మయాంక్ అగర్వాల్ క్రిస్ గేల్ ఆడతారు మిడిల్ ఆర్డర్లో నికోలాస్ పోరన్ ఉంటాడు హెన్రిక్స్ ఆడే అవకాశం కనిపిస్తుంది అలాగే సర్ఫరాజ్ ఖాన్ని షారుఖ్ ఖాన్ని ఈసారి ఖచ్చితంగా టీంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది షారుఖ్ ఖాన్కి అయితే ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అలాగే షమి రిచర్డ్సన్ రవి బిష్నాయ్ హర్షదీప్ సింగ్ ఈ టీంతో మన కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడని నేను అనుకుంటున్నాను ఇక చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ మీరు చెప్పిన పదకొండు మందిలో కొంతమంది ఉండట్లేదండి అని అడుగుతున్నారు ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది నేను కేవలం నా గెస్సింగ్ ప్రకారం మాత్రమే చెప్తున్నా అది కూడా డ్రీమ్ ఎలవెన్ ప్లేయర్స్ మనం చెప్పుకోవాలి కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్ గెస్ చేయాల్సిందే ఇక సో మన రాజస్థాన్ టీంని మనం ప్లేయింగ్ ఎలెవన్లో ఒక్కసారి చూసినట్లయితే ఎవరిని కూడా సంజయ్ సా సంజయ్ శాంసన్ కెప్టెన్ మనందరికి తెలిసే ఎవరిని తీసుకుంటాడు అనేది చాలా ఆసక్తికరం సీనియర్స్తో మన యంగ్ సంజయ్ శామ్సన్ ఎలాంటి ప్రయోగాలు చేస్తాడు అనేది కూడా మనం చూడాలి ఇక సంజు శాంసన్తో పాటుగా టీంలో ఈసారి బెన్ స్టోక్స్ని తీసుకునే అవకాశం ఉంది అలాగే జాస్ బట్లర్ ఉంటాడు వికెట్ కీపర్గా అలాగే లివింగ్ స్టోన్తో ఈసారి వెళ్తాడు అని అయితే నాకు అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండటానికి అలాగే రేయన్ పరాగ్ ఉంటాడు శివం దుబే ఆల్రౌండర్ క్యాటగిరీలో పిక్ చేస్తారు అలాగే క్రిస్ మోరిస్ని ఈసారి ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ ఆడిస్తారు అలాగే రాహుల్ తివాటియా శ్రేయాస్ గోపాల్ కార్తిక్ త్యాగి గత్ వీళ్ళతోనే బరిలోకి దిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా నా డ్రీమ్ ఎలెవెన్ ప్లేయర్స్ ఎవరు అంటే కెప్టెన్గా కీపర్గా కేఎల్ రాహుల్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే నికోలాస్ పోరన్ని క్రిస్ గేల్ని బ్యాటింగ్లో నమ్ముకోండి జాస్ బట్లర్స్ సంజు శామ్సన్ని మిడిల్ లెడర్లో పెట్టుకోండి అలాగే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రౌండర్ కేటగిరీ మనకు వచ్చినట్లయితే బెన్ స్ట్రోక్ని ఖచ్చితంగా తీసుకోండి అంతకంటే బెస్ట్ ఆప్షన్ అయితే లేదు ఇక బౌలింగ్లోకి వచ్చేసరికి క్రిస్ మోరీస్ ఛాగి మహమ్మద్ షమి రవి బిష్నాయ్ ఇంకా శ్రేయాస్ గోపాల్ వీళ్ళతోని ఒక టీంని పదకొండు మందిని మనం సెట్ చేసుకోవచ్చు నా టీం మళ్ళీ చెప్తున్నా చూడండి కేఎల్ రాహుల్ క్రిస్ గేల్ పూరన్ సంజు శాంసన్ బట్లర్ స్ట్రోక్స్ మోరీస్ ఛాగీ షమి రవి బిష్నాయ్ ఇంకా శ్రేయాస్ గోపాల్ ఇక మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి మనం వచ్చేద్దాం పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుందనే చెప్తున్నారు అలాగే స్లో బౌలర్స్ స్పిన్నర్స్కి కూడా కొద్దిగా వికెట్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాదు సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీగా ఉండేలాగా పిచ్చే అంచనాలు వేస్తున్నారు కాబట్టి టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఏదైనా కూడా జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి గెలిచే అవకాశం కూడా కనిపిస్తుందని ఒక అంచనా ఇక టీమ్స్లో వచ్చేసరికి నా ఫేవరెట్ టీం మాత్రం ఖచ్చితంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అనే చెప్తా ఫస్ట్ మ్యాచ్లో బోని కొట్టి టోర్నీని గ్రాండ్గా స్టార్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మరో మ్యాచ్ ప్రిడిక్షన్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఇన్స్టా ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ హై దిస్ ఇస్ సుమన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఎంజాయ్